దయ దానము సత్యము తపస్సు అకార్పణ్యము అనసూయ ఇవన్నీ కూడా మానవుడికి సహజంగా ఉండవలసినటువంటి లక్షణాలు. దయావంతుడే జీవనం చేయాలి, దానం చేస్తూ జీవితాన్ని గడపాలి. సరే, జీవితకాలంలో దానాలు చేశామో చేయలేదు, ఇక్కడ దాన వైశిష్ట్యానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈ సందర్భంలో శ్రీ మహావిష్ణువు గరుత్మతులకు చెబుతున్నారు. ఆతురకాల ప్రాయశ్చిత్తాలను నిర్వహించలేటువంటి ఈ సమయంలో గోదానం చాలా విశిష్టమైనటువంటిది. అంతిమకాలంలో చేసినటువంటి దానం, అది స్వల్పం వా ఎది వా బహు, కొంచెం చేస్తామా ఎక్కువ చేస్తామా అన్నదానికి ప్రాధాన్యం లేదు, కానీ అసలు దానం చేశామా లేదా అన్నటువంటికి మాత్రం ప్రాధాన్యం ఉంది. ఈ చేసినటువంటిది స్వల్పం చేసినప్పటికీ కూడా అంతిమ కాలంలో చేసింది కాబట్టి అక్షయమైనటువంటి మహాఫలాన్ని కలవజేస్తుంది. సుమ బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలని కోరుకుంటారట లోకంలో. ఆస్తిపాస్తులు ఎక్కడ వదిలేశాడు, ఎంత వదిలేశాడు, అదంతా నేను రాబట్టుకోవడం ఎట్లా, ఈ యావ వద్దయ్య వాడు ఎట్లాగా ఉన్నది ఇక్కడే వదిలేసిపోతాడుగా. కనుక ఆయన ప్రాయశ్చిత్తాలు చేసుకునేటప్పుడు ప్రాయశ్చిత్తాలలో దానాలను గుర్తు చేసి కుమారులు అయినటువంటి వారు ఈ దానం చేయండి, ఈ దానం చేయండి అని ప్రోత్సాహపరచాలి. కానీ దానికి నిరుత్సాహపడిపోయి అయ్యో ఆస్తి అంతా పోతున్నదే అని ఎవరు ఏ కొడుకు బాధపడకూడదన్నా. ఇక్కడ ఈ చేసేటువంటి దానములలో అష్టమహాదానములు అని ఒకటి ప్రత్యేకంగా చెప్పారు. తిలా లోహం హిరణ్యంచ కార్పాసహ లవణం తథా సప్తధాన్యం క్షితిహి గావహ ఏకైకం పావనము స్మృతం. తిల అంటే నువ్వులు, లోహం అంటే ఇనువు, హిరణ్యం అంటే బంగారం, కార్పాసం అంటే దూది, లవణం అంటే ఉప్పు, సప్తధాన్యం అంటే ఏడు రకాల ధాన్యములు, క్షితిహి భూమి, గావహ గోవు, ఇవి మొత్తం ఎనిమిది మహాదానముల కింద ఇక్కడ పరిగణింపబడతాయి. ఈ అష్టమహాదానమును ఎవరైతే చేస్తారో అటువంటి వారి మహాపాతకములు ఎన్ని ఉన్నప్పటికీ అవి అన్నీ కూడా నశిస్తాయి. ఇక్కడ తిల మొదటిది చెప్పారు, భగవంతుని యొక్క స్వేద బిందువుల నుండి ఆవిర్భవించినటువంటివి పవిత్రములైనవి నువ్వులు మూడు రకాలు ఉంటాయి, ఎరుపు నలుపు తెలుపు రంగులను. ఈ మూడు రకాల నువ్వులు కూడా అసుర దానవ దైత్యులకు తృప్తిని కలగజేస్తాయి, కనుక వాళ్ల వలన ఈ జీవునకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందువలన తిలదానం చేయాలి ఈ సందర్భంగా. లోహం అంటే హిరణ్య దానం, లోహం అంటే ఇనుము దానం. ఇనుము ఎందుకనంటే యమలోకంలో యమదూతలు యమధర్మరాజు వివిధములైనటువంటి ఆయుధాలను ధరిస్తారు. ఆ ధరించినటువంటి ఆయుధముల వలన కుఠారము ముసలి దండము ఖడ్గము చురిక ఇంకా ఇతరమైనటువంటి ఏ ఏ ఆయుధములైతే ఉన్నాయో ఆ ఆయుధముల భయాన్ని లేకుండా చేస్తుంది గనక లోహదానం అనేటువంటిది ఒకటి ముఖ్యం. దానములన్నింటికంటే ఉత్తమోత్తమైనటువంటి దానం బంగారం అన్నారు. అది వీరు వారు అనేం లేదు, సర్వసంగ పరిత్యాగులైనా బంగారాన్ని చూడగిన ఆహా ఎంత బాగుందని మెచ్చుకుంటారు. వీళ్ళు మెచ్చుకోవడం కాదండి, బ్రహ్మాది దేవతలు మెచ్చుకుంటారు, వశిష్ఠాది మహర్షులు మెచ్చుకుంటారు. బంగారం అంటే మోహపడిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు. అటువంటి బంగారాన్ని దానం చేయడం వలన ఇహలోకంలో ఉండేటువంటి సౌఖములు భోగములన్నింటినీ అనుభవించి మరణ సమయంలో బాధలను అనుభవించకుండగా మళ్ళీ తిరిగి జన్మను పొందేటప్పుడు ఆ జన్మలో కూడా వాళ్ళు ఒక మహారాజుగా మంచి సౌందర్యవంతుడుగా సద్గుణవంతుడుగా ఉత్తమమైనటువంటి జన్మను పొంది భోగాన్ని అనుభవిస్తారు. ఇది బంగారము దానం వలన. బంగారం దానం అయిన తర్వాత లవణం ఉప్పు దానం. ఉప్పును దానం చేయడం వల్ల యమధర్మరాజు వలన భయం ఉండదు. ఇప్పటికీ ఐదు దానాలు చెప్పారు, ఇనుము దానము, లవణదానము, కార్పాసదానము, తిలదానము, బంగారము దానము. ఈ ఐదు దానాలు కాక సప్తధాన్య దానం అనేటువంటిది ఆరవది. ఏడు రకాల ధాన్యాలు చెప్పారు. అంటే భూమండలం మీద పండేటువంటి వాటిలో మనకి బాగా సత్వాన్ని ఇచ్చేవి, ఆకలిని తీర్చేవి, అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవి అయిన దానము. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, మనం ఏది దానం చేస్తామో ఆ దానం చేసిన వస్తువు ఎవరు గ్రహిస్తారో వారికి ఏదో ఒక రకంగా ఉపయోగపడేదిగా ఉండాలి.
సప్తధాన్యములు అంటే వ్రీహయ, మామూలుగా మనం అన్నం తినేటువంటి వరి ధాన్యం. యవ యవధాన్యం, గోధుమ గోధుమ ధాన్యం. ముద్గ అంటే పెసలు, మాష అంటే మినువులు, ప్రియంగువులు అంటే కొర్రధాన్యం, చనకాహ శనగలు. ఈ ఏడు రకాల ధాన్యాలు ఏదో ఒక సందర్భంలో మనం ఆహారంగా స్వీకరిస్తాం. ఆహారం వల్ల దేహం పుష్టివంతమవుతుంది, శరీరం శక్తివంతమవుతుంది, దానివలన పుణ్యకర్మలు అధికంగా ఆచరించే అవకాశం ఉంటుంది. నీవిచ్చినటువంటి ఈ దానాన్ని స్వీకరించిన వ్యక్తి ఆ ధాన్యములను స్వీకరించడం ద్వారా శరీరంలో పటుత్వాన్ని సంపాదించుకొని ఇంకా ఇతరమైన ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తాడు గనక ఆ పుణ్యకార్యాలలో ఈ దానం చేసినటువంటి వారికి భాగం ఉంటుంది. ఇది సప్తధాన్య మహిమ. ఈ సప్తధాన్యం వల్ల, దానం వల్ల యమధర్మరాజు గారి పట్టణంలో మొదటి వాకర దగ్గర ఉండి ధర్మధ్వజుడైనటువంటి కావలి వాడు రిసీవ్ చేసుకుంటాడు ఈ ప్రాణుల్ని. వాడు సంతోషపడతాడయ్యా మహానుభావుడు. ఈ ఏడు రకాల ధాన్యముల దానం చాలా గొప్పది. అలాగే దానములన్నింటిలో భూదానానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకంలో ఏ దానం చేసినా ఒక పూటో రెండు పూటలో ఒక ఏడాదో పదేళ్ళో, అంతకుమించి ఏ దానం మాత్రం ఉంటుంది? చేయి జారి వెళ్ళిపోతుంటుంది. బంగారం దానం చేసినా వాడు తాకట్టు పెట్టినంత వరకు ఉంటుంది. తాకట్టు పెడితే అది ఎక్కడ పోతుందిగా, వీడికి ఉపయోగం లేదు కదా. అందువలన భూదానం, ఇవన్నీ పోయినా భూమి మాత్రం మిగిలే ఉంటుంది. ధాన్యాలు తినేసాము, ఖర్చు అయిపోయినాయి, కానీ ధాన్యమును పండించే పంట కలిగినటువంటి భూమి మాత్రం అక్కడే ఉంటుంది శాశ్వతంగా. అది ఒక గోవు అటు ఇటు పొరలాడితే ఎంత ఉంటుందో అంతకు తక్కువ కాకుండా ఉన్న భూమిని ఆచరించాలి. బ్రహ్మాచారి మహాదోషములన్నీ ఈ భూదానం వలన తొలగిపోతాయి సుమా. అంతేకాదు, భూమిని చేసినటువంటి పాపములన్నీ భూమితోనే దానంతోనే తొలగిపోతాయి. వ్రతాలు చేసిన, తీర్థయాత్రలకు వెళ్ళినా, ఇంకా ఇతరేతరములైన దానముల వలన నశించని పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ భూదానం వలన నశిస్తాయి. ఎందుకంటే భూమి శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. అయితే అక్కడ కొండలే, కొండ మీద ఒక ఎకరం పొలం ఉందండి మీకు రాసిస్తామంటే ఏం చేసుకుంటారైనా జీవితకాలం అంతా కొండరాళ్ళు పగలగొట్టుకుంటారు. అందుకనే ఉన్నట్టే సస్య సంపూర్ణ పంట పండేటువంటి భూమిని దానం చేయమన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ పంట వస్తుంది, పంటను తాను అనుభవిస్తాడు, ఆ పుణ్యం నీకు కూడా వస్తుంది. కనుక పంట పండేటువంటి భూమిని దానం చేయమన్నారు. గోదానం అన్ని దానాల కంటే కూడా చాలా గొప్పది, చాలా ప్రశస్తమైనటువంటిది. ఆ ప్రశస్తమైనటువంటి దానములలో అంతధేనువని, రుద్రధేనువని, రుణధేనువని, వైతరణిధేనువని నాలుగు రకాల ధేనువులను దానం చేస్తారు. వైతరణి దానం చేసినందువలన బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో, వార్ధక్యంలో, ఇంకా ఇతరేతరములైనటువంటి ఎన్ని రూపములైనటువంటి పాపములను చేసినా, రాత్రి చేసినా, పగలు చేసినా, సర్వకాల సర్వావస్థల్లో తెలిసి చేసినా, తెలియక చేసినా, ఈ పాపములన్నీ కూడా ఈ గోదానం వల్ల నశిస్తాయి అని చెప్పారు. అంతేకాదు, మనస్సు చేత, శరీరం చేత, వాక్కు చేత మూడు రకాలుగా పాపాలు చేస్తాడు మానవుడు. ఈ మూడు రకాలైనటువంటి పాపములు కూడా నశిస్తాయి శుభ అని గోదానం యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పారు. ప్రాయశ్చిత్తం అంటే మనం ఏదైతే తప్పు చేశామో అయ్యా ఈ తప్పుకు పరిహారం అని మనం ఏదైనా మురదా కడతాం. ఎప్పుడైతే ఆ మురదా కట్టామో మన మీద కేసు పోతుంది. ఇప్పుడు జరిమానా విధిస్తున్నాం, జరిమానా విధిస్తున్నాం అంటుండే కోర్టు అంటున్నది, పోలీస్ స్టేషన్ అంటున్నది. ఆ జరిమానా లాంటిదే. ఒక రకంగా చెప్పాలంటే ఇది జీవితకాలంలో చేసిన తప్పులన్నింటికి సంబంధించిన చేయవలసినటువంటి ప్రాయశ్చిత్త విధానం ఇది. ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించడం ద్వారా మానవుడు తన జీవితకాలంలో చేసిన పాపాలను అన్నింటినీ పోగొట్టుకొని ఆ ఉత్తమ లోకానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్న ముళ్ళబాటను తీసివేసి సుగమమైనటువంటి వాటను వేసుకుని ఆ పుణ్యలోకానికి ప్రయాణం చేస్తారు, పుణ్యలోక నివాసం చేస్తారు. అందువలన ఈ ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఇక్కడ నిర్ణయించి చెప్పబడ్డాయి. ఇక ఈ దానమునకు సంబంధించిన మరికొన్ని విశేషాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం. ఈరోజుకు సెలవు.